హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎంఎస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ వీడియోలో ఎంతో కమ్మగా ఉండే, కడుపుకి చల్లదనాన్ని ఇచ్చే బీరకాయ పెసరపప్పుతో తీగూరలాగా చేస్తారనమాట. అస్సలు కారం ఉండదు, కమ్మ కమ్మగా ముద్దగా ఉంటుందన్నమాట. ముద్దకూర అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో నేను చూపించేస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనకి పెసరపప్పు ఒక కప్పు, బీరకాయని చేదు లేకుండా చూసుకొని తొక్క జీరేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు కూడా 2-3 times వాష్ చేసేసుకొని జస్ట్ ఒక 5 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ప్రాసెస్ చూసేద్దాము. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పెసరపప్పు వేసేసుకొని దానికి సరిపడా వాటర్, ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవంతా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇందులోకి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా ఒక 10 minutes ఉడుకు పట్టి బాగా తెల్లాలి, ఉడకాలన్నమాట. 10 minutes తర్వాత చూసామంటే ఇట్లా బాగా పొంగొచ్చి తెలుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని చిటికెడు 1/4 teaspoon పసుపు యాంటీసెప్టిక్ కదా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 50% ఉడికిన తర్వాత రుచికి సరిపడా 1/4 teaspoon సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/4 teaspoon జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మరొక 10 నిమిషాలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఇట్లా బీరకాయ పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, ముద్దకూర మనకి తీగూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని 2 spoons ఆయిల్ వేసుకొని చిటికెడు ఆవాలు చిరుపట్లాడిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెయిన్ వెల్లుల్లి వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసుకొని వెల్లుల్లి 5-6 వరకు వేసుకున్నామంటే తలపట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు పోపు అంతా మనకి రెడీ చేసేసుకున్న తర్వాత అది ఎత్తి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు బీరకాయ కూరలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, మరీ ముద్దగా కావాలా లేకపోతే కొంచెం జారుగా కావాలా, నేనైతే ఇట్లా జారుగా ప్రిఫర్ చేస్తాను. సో మీకు ఎలా కావాలంటే ఆ కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకో, లేదంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మనకి థిక్ అవుతుందన్నమాట. ఇట్లా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. బీరకాయ పెసరపప్పు తీగూర అంటారు. చాలా టేస్టీగా కమ్మ కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నం లేకి చపాతీ లేకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఎవరైనా కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బీరకాయ పెసరపప్పు తీగూర ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.